సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మొదలకు తొలి అడుగు పడింది. ఎన్నికల పరిలో దిగిన అభ్యర్థులు హోరాహోరీ ప్రచారాల నడుమ నామినేషన్లు వేశారు. జనసేన పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జియావుర్ రెహమాన్ నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 5,000 మంది జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఉత్సాహం చూపించారు జనసేన అభిమానులు. గుంటూరు బీఆర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ సాగింది. నామినేషన్ అనంతరం జనసేన అభ్యర్థి జియావుర్ రెహమాన్ ఉద్వేగ భరితంగా మాట్లాడారు. బలంగా నుంచి నాకు ఒక నేను మేమున్నాం మీ అమ్మట అని చెప్పి ఈ ఎండలో పడి వాడడానికి వాళ్ళందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా మన ఎంపీగా పిలుస్తారు. అలాగే మా జిల్లాలో 9 స్థానాలను గెలుస్తున్నాం. ఏపీ మొత్తం మీద 99 స్థానాలు గెలిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చేస్తున్నాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సంక్షేమ ఫలాలను ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ 18 రోజులు కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ఈ 18 రోజుల పాటు 18 రోజుల జీవితం చూసుకోవాలండి. 5 సంవత్సరాల పాలన చూడండి. 5 సంవత్సరాల పాలన కోసం 18 రోజుల మీ జీతాన్ని మీ కష్టాన్ని డబ్బు సంపాదన పక్కన పెట్టేసి కేవలం జనసేన గెలుపు కోసం కష్టపడతానని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త రోజు పగలనగా సైనికుడిగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు సైన్యాధిపతి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నుంచి ఒక జనసేవకుడిని తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని ఆశిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, 1వ నియోజకవర్గం నా మీద నమ్మకం పెట్టి సీట్ ఇచ్చారు. తప్పకుండా గుంటూరు తూర్పు సీట్ని గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తాను.